చిరుతపులుల్లో మరి ఆ పాప నెత్తిపోయి ఓ బాబు నెత్తిపోయి ఇలా చేస్తుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక ప్రశ్న చేశారనమాట. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా సచ్చిపోతావు. గుర్తు రాసుకోండి, రాసుకోండి, సంతకం పెడతా కావాలి. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు ముసలోడు అవుతావు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు రోగం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు కష్టం వస్తుంది. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా నీకు అవమానం వస్తుంది. జీవితం అన్నాక తప్పదు అది. అది దేవుడు లేడు అన్నా కూడా నీకు ఇవన్నీ వస్తాయి. అది ఎవరైనా నాస్తికులు పేర్లు చెప్పండి. ఒకటి రెండు సమరం గారు సమరం ఓకే, ఆయన దేవుని నమ్మడం నాస్తికుడు ముసలాడు అయ్యడా లేదా అయిపోయాడు కదా చచ్చిపోతాడు లేదా బాగు వస్తుందా లేదా. అవునండి, టాపిక్ ఏం సార్ ఇందులో? కష్టం రాకుండా ఉండదు సార్. కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించాలి కదా అంటాడు అతను. అది ఎందుకు రక్షించాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా. అయితే ఆ చిరుతపులు రాకుండా వెంటనే రక్షించవచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు అష్టదిక్పాలకులకి ఏదో మీటింగ్. ఎవడు వెళ్తున్నారు లోపలికి? వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వు నవ్వాడంట. చూసా, మీకు అర్థమైపోయింది కదా. దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి. అంతే, గరుత్మంతుడు మరి పక్షులు రాజు కదా, ఆ పక్షి చెప్పింది చిలక అని నవ్వాడు. యమధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అని, నువ్వు కంగారు పడక తమ్ముడు, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెడిచాడు. తర్వాత అమ్మయ్యా ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అదే నేను, ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను. అయిపోయి ఉంటుంది బయటకు అన్నాడు. మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన. అది పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడ ఉంటే ఉందనేసి ఈయన నవ్వారు, అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్న అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దానికి పెట్టడానికి, అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది అంటే నీ టైం అది. ఏమండి, రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ఠ చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే 12 ఏళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు జొన్న పిండి పావు సేరు ఉప్పు ఇచ్చేవాళ్ళు. రోజు పావు సేరు ఉప్పు ఈ రెండు కలిపి వంట చేసేవాడు అండి. పావు సేరు ఉప్పు వేస్తారా? అది పావు సేరు పిండికి రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడు. తెలిసి వెళ్ళారు గోల్కొండ? చూసాను. వెళ్ళకపోతే వెళ్ళండి. నేను వెళ్ళాను, పెద్దది. యాక్చువల్గా వాడు తానేష్ అది స్టోర్ హౌస్, అది బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఎంత ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. 12 ఏళ్ళు. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. మరి రామదాస్ గారు లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అదే ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి మీ బాబు సమ్మ మీ మామగారు సమ్మ ఏదో డైలాగ్ లేచాడు. వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా అలా రాముణ్ణే నమ్మి నమ్మి ఉన్నాడు. ఎందుకే మాట్లాడుతున్నావు? అవును, పార్టీ మార్చితే మాట్లాడదాం గొర్రెల్లాగా. అవును, రీసెంట్గా రామ మందిరం కట్టారు. ఏమంటారంటే వీళ్ళంటే చాలా మంది కొంతమంది అంటే మోడీకి ఎగ్నిస్ట్ ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తికి ఎగ్నిస్ట్గా ఉండడం వేరు, ఒక దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం వేరు. వీళ్ళెవరు అంటే ఇప్పుడు వాడికి ఆకలి ఇస్తుందండి, మీరు అన్నం పెడుతున్నారు సార్, వీడు కామెడీ చేస్తాడు, ఈ దుర్గాప్రసాద్ బిల్డప్ కోసం పెడుతున్నాడు అంటాడు. ఈడేం పెట్టాడు పనికి మాట్లాడు, ఇటు గ్లాసు నీళ్ళు ఎవడు
ఫ్రీ కదా కామెంట్, చెప్పాడు కదా బెవర్స్ కామెంట్ అంతే. అది ఆయన అన్నం పెడుతున్నాడు కదా, పోని ఫోటోకే పెట్టాడు, ఫోటో కోసమే పెట్టాడు. అయితే అన్నం పెట్టాడు వాడు, ఆకలి తెచ్చాడా ఈడు, ఏ నీళ్ళు కూడా ఎవడో కామెంట్ చేస్తాడు. అది మీకు అర్థమైందా? ఇంకా చెప్పరా మీ క్వశ్చన్ చెప్పండి పోని. ఇప్పుడు అది నాకు అర్థమైంది. అమ్మ పెట్టదో అడుక్కొని అది అనమాట ఆ బ్యాచ్ అది. వాడు గుడికి వెళ్తాడా? పోని మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ క్వశ్చన్ వినకుండా మాట్లాడే గమనించారా? కొద్ది చెప్పిన వెంటనే మీకు అర్థమైపోయింది. మంచిరా? అవును. అంటే మొత్తం బియ్యం అంత అన్ని మెతుకులు లెక్కలేంటి? అన్ని మెతుకులు పెసకల ఒక మెతుకు చాలుగా. అఖిలేష్ యాదవ్ అని అక్కడ మాజీ సీఎం యూపీ, అతను అయోధ్య రామ మందిరం అయిన తర్వాత అక్కడ ఆ పార్టీలు భేదం లేకుండా అందరూ దండం పెట్టుకున్నారు రాహుల్ గారికి. వీడు వెళ్ళలే, వెళ్ళకపోతే ఆ అసెంబ్లీలో ఎవరో క్వశ్చన్ చేశారు, మీరు వెళ్ళలేదా దండం పెట్టుకోవడం కానీ. అంటే ఆ పెద్ద మనిషి, మేము యాదవస్సు కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, రాముడు దండం పెట్టాం, ఏదో పైత్యం. రాముడు కృష్ణుడు ఒకే విష్ణు అవతారం వీళ్ళు. సరే అక్కడ ముఖ్యమంత్రి గారు మరి మామూలు కాదు కదా, 90 ఎంఎం వీళ్ళు, 90 ఎంఎల్, ఆయన 90 ఎంఎం రాడు. ఆయన చెప్పాడు అవును, వీడు కృష్ణ భక్తుడైతే అక్కడ మధురలో వీడు అధికారంలో ఉన్నప్పుడు గుడికి ఏమన్నా చేసి ఉండాలి కదా. ఏది చేయలేదు. వీళ్ళు నికృష్టులు, వీళ్ళు ఏం కృష్ణ భక్తులు కాదు, వీళ్ళు ధర్మ వ్యతిరేకులు. వాళ్ళ నాన్న అంటే ములాయం సింగ్ యాదవ్ అనే అతను కొన్ని వందల మంది కరసేవకుల్ని కాల్చి చంపించాడు. అయోధ్య రామ మందిరం ఎలాగైతే నిర్మించబడిందో అలాగే జ్ఞాన ఇది జ్ఞానబాపి అని ఉందటండి వారణాసిలో. అక్కడ ఇప్పుడు మాస్క్ ఉంది, కింద ఇది ఉంది, శివాలయం ఉంది, శివలింగం దొరికింది, కన్ఫర్మ్ దొరికింది, కనబడింది, చెక్కుడు అంతా, ఇంకేంటి అని. అంటే అలాగే కట్టాలంటారు, ఇది కూడా ఇప్పుడు కట్టాలంటారు, మళ్ళీ కోర్టుకి వెళ్ళటమో ఏదో చేయాలన్నమాట. వీళ్ళు కోర్టుకి వెళ్ళారు సార్, ఇప్పుడు కుర్చీ బాగుందిగా, కుర్చీ బాగుంది. మీరు దాదాపు 2 అవర్స్ ఆకు 3 అవర్స్ కుర్చీలో కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు 3 వచ్చారు కాబట్టి నెమ్మదిగా కుర్చీ పట్టుకుపోయే ప్రయత్నం చేస్తారా? ఏంటి చేస్తారా? అల్లి చేయం కదండి. ఒకవేళ ఆయన అదేంటండి అంటే, అంటే మేము 3 అవర్స్ నుంచి కూర్చున్నాం మాదే అని అన్నారనుకోండి, ఆ ఇంటి ఆయన తన బలం చూపించాలి వద్దా? బలం చూపించాలండి. ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు. థ్యాంక్స్. వారికి అర్థమైంది, మీకు అర్థమైంది. ఇంకేంటి, నాకు ఒక ధర్మ సందేహం ఉందండి. దేవుడు ఉన్నారు అంటుంటారు కదా, ఉన్నారు, ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి అంటే చాలామంది అనుకునే విషయాలు మాటండి. నేను మీకు మీ దృష్టి తెచ్చి మీరేం చెప్తారని నేను చెప్తున్నాను. ఏంటంటే దేవుడి లాగా మంత్రజాత కానీ మహిమచేత కానీ అందరికీ మంచి బుద్ధి ఉండేలాగా, అందరూ సకల సౌకర్యాలు ఉండేలాగా, అందరూ సంతోషంలో ఉండేలాగా చేసేయచ్చు కదా ఈ బాధలు రోగాలు ఇవన్నీ ఏంటని కొంతమంది అంటుంటే నేను విన్నానండి. ఇలా చాలామంది అడిగేస్తారు కదా, అందుకని విని విని నీరసం వస్తుంది సార్. అంటే ఇవన్నీ యాక్చువల్ ఓల్డ్ క్వశ్చన్, మీకు కొత్తది, మాకేమో రిపీటెడ్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. వీళ్ళు ఏం చదవరు సార్, ఈ క్వశ్చన్ వేస్తారా, వీళ్ళు ఏం చదవరు, ఏం వినరు. ఎవరైతే వేస్తారు ఇలాగా వాళ్ళ మైండ్లో ఏదో వస్తే ఆ ఊహంతా అల్లేస్తారు. వాస్తవం ఏంటంటే, కానీ నన్ను మాత్రం దాంట్లో కలపకండి, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అంటలేదు. ఈ లోకానికి ఓ పేరు పెట్టాడు కృష్ణుడు భగవద్గీతలో, ఇతి దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఏంటి అంటే బాధలో కానీ సంతోషం కానీ అది శాశ్వతం కాదన్నట్టుగా నాకు అర్థమైంది. ఇతి దిస్ ప్లేస్, దుఃఖం మెజరీ ఆలయం, దిస్ ప్లేస్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ మెజరీ అండ్ అశాశ్వతం, నాట్ పర్మనెంట్. దేనికి పేరు పెట్టాడు? ఈ లోకానికి పేరు పెట్టాడు. యూఆర్ 60+, మేబీ యూఆర్ 25 20+, అందరూ మనుషులమే, కానీ ఏజ్ డిఫరెంట్ ఉందిగా. ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు గేజ్ కూడా డిఫరెంట్ ఉంటుందిగా, థింకింగ్ డిఫరెంట్ ఉంటుందిగా. నీ పుట్టడం, నువ్వు పెరగడం, నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. 5000 సమానం ఉన్నాయా? లేవు కదా. మరి నీవేళ్ళే సమానం లేవు. కాబట్టి ఈ దుఃఖమయ ప్రపంచంలో నీ నీ కర్మ ప్రకారం నీకు బాడీ ఇవ్వబడుతుంది. ఒకే ఇంట్లో 4 పుడితే అందరి ఫేస్లు ఒకలా ఉండవు, అందరి ఆలోచనలు ఒకలా ఉండవు, అందరి రంగులు ఒకలా ఉండవు, అందరి టాలెంట్ ఒకలా ఉండదు. ఎలా, ఎందుకని? దేవుడు అందరికి ఈక్వల్గా పెట్టచ్చు కదా. అది ఎందుకు పెట్టాలి? సరే పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. బ్యాంకు ఏదో దాంట్లో అకౌంట్ ఉంటుంది మనకి,
ఆ బ్యాంకులో బోల్డ్ డబ్బులు ఉంటాయి. మీ అకౌంట్లోనేమో 400,000, ఆడి అకౌంట్లోనేమో 50,000, వీడి అకౌంట్లో 5,000, ఇంకోటి అకౌంట్లో 50,00,000, 70,00,000. ఆ బ్యాంకు వాళ్ళకి ఎంత పక్షపాతం, ఆ డబ్బులు అందరికీ సమానంగా పంచు. అలా ఉంది మీకు విషయం అవునా కదా. నీ కర్మ ప్రకారం నీ శరీరము, నీ వాతావరణం, నీ తిండి తెప్పలు ఇవన్నీ ఉంటాయి.